హాయ్, వెల్కమ్ టు దివ్య వాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. మేము ఈరోజు ఆవులల్లి జాతరకు వెళ్ళాము. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. మొత్తం చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో అందరూ వస్తారు. చాలా బాగా 1 వీక్ వరకు జరుగుతుంది. ఇక్కడ మెయిన్ దేవుడు మునీశ్వరుడు. ఇక్కడ మునీశ్వరుడు అంటే శివుడు అని, శివుడు యొక్క ఇంకొక రూపమే మునీశ్వరుడు అని అంటారు. మునీశ్వరుడు, ముని అంటే ఋషి, ఈశ్వరుడు అంటే ఈశ్వరుడి కోసం, శివుడి కోసం తపస్సు చేపిస్తారు కాబట్టి ఆయన శివుడికిలో లీనం అయిపోయినది, అందుకే మునీశ్వరుడు అంటారు. చాలామందికి ఇంటి దేవుడు కూడా మునీశ్వరుడు ఉంటారు. మాకు కూడా ఇంటి దేవుడు మునీశ్వరుడు. మాకు ఇంట్లో ఫస్ట్ పుట్టిన వాళ్ళకి ముని అని పేరు ముందర పెట్టారు. ఈ దేవుడు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రాలో కొంతమందికి ఇంటి దేవుడుగా ఉంటారు. చాలామంది ఈ దేవుణ్ణి ఇంటి దేవుడుగా పూజించుకుంటారు. మేము వెళ్ళినప్పటికీ ఫస్ట్ టైం సమ్మర్లో, ఆ రోజు మధ్యాహ్నం రథోత్సవం జరిగింది. చూడండి, కరెంటు కూడా కట్ అయిపోయింది. చాలా ఫస్ట్ టైము సమ్మర్లో వర్షం పడింది చాలా రోజుల తర్వాత, అందుకే పవర్ కట్ చేశారు. మేము వెళ్ళినప్పటికీ ఎగ్జాక్ట్గా రెయిన్ పడుతూ ఉండింది. జస్ట్ అప్పటికే స్టాప్ అయింది. అక్కడ వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. చూడండి, చాలా చీకటిగా ఉంది, మెరుస్తూ ఉంది. కాసేపు అయిన తర్వాత జనరేటర్ ఆన్ చేశారు. చాలామంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొక్కుబడితో ఈ గుడికి వచ్చి మొక్కు తీర్చుకుంటుంటారు. చూడండి ఎంత బాగుందో. కానీ ప్రతిరోజు పల్లకులు ఉంటాయి. చాలా పెద్ద ఫెస్టివల్. ఇక్కడ మునీశ్వరుడికి రథం చేశారు, పల్లకీలు. అక్కడ ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది మధ్యాహ్నం తీసుకెళ్ళిన రథోత్సవము. చాలా బాగా జరుగుతుంది. వారం పొడవునా కానీ చుట్టుపక్కల పిల్లలు ఆడుకోవడానికి జాయింట్ వీల్స్, చాలా పెద్ద పెద్ద వస్తువులు, షాపింగ్, ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు అక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మునీశ్వర స్వామి చూడండి ఎంత బాగా రెడీ చేశారు. చుట్టూ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అటువైపు సీతారాముల కళ్యాణం, సీతారాముల పల్లకి కూడా ఉంది. ఇది హనుమాన్ పల్లకి. ఇటు పక్కనే కైవార తాత, చింతామణి దగ్గర కైవార తాత టెంపుల్ ఉంది. అదే ట్రస్ట్ ఒక టెంపుల్ కూడా, ఇక్కడ కూడా కైవార తాత కూడా ఒక ఉంది టెంపులు. చూడండి ఎంత బాగా రెడీ చేశారు. అసలు కళ్ళకు చాలా కనువిందుగా ఉన్నది. మీరు కూడా బెంగళూరులో ఆవులల్లికి నియర్ బై ఉంటే అప్ టు సాటర్డే వరకు ఇది జాతర ఉంటుంది అని చెప్పారు. చాలా బాగా చేస్తారు. మీకు వీలైతే వెళ్ళి విజిట్ చేయండి. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. నేను ఆవులల్లి జాతరలో ఈ వస్తువులు కొనుక్కున్నాను. ఇది హ్యాండ్ బ్యాగ్. చూడండి చాలా బాగున్నాయి. జిప్స్ కూడా, ముందర ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. దీంట్లో లోపల కూడా మంచిగా పెట్టుకోవచ్చు. మొబైల్ కూడా పడుతుంది ఇందు లోపల. చూడండి లోపల కూడా ఇంకొక జిప్పు ఉంది. నేను ఇలా ఈ పీకాక్స్ తీసుకున్నాను. ఈ పీకాక్స్ వచ్చి 100 రూపీస్ పెయిరు. ఎలిఫెంట్స్ తీసుకున్నాను, అవి 100 రూపీస్ పెయిరు.
ఇది వచ్చి ఒక్కొక్కటి 20 రూపీస్ అని చెప్పింటే నేను ఇక్కడ 20 రూపీస్ 2 తీసుకున్నాను. ఈ హ్యాండ్ బ్యాగ్ 200 రూపీస్ తీసుకున్నారు, చాలా బాగుంది. ఎక్కడికైనా మనం పార్టీ వేర్ వెళ్ళడానికి ఇలా ఉంది చూడండి. ఇక్కడ ఒక జోబీ ఉంది, ఇక్కడ ఒక జోబీ ఉంది, బ్యాక్ సైడు ఒకటి ఉంది, చాలా బాగుంది. మనం ఫంక్షన్స్కి అట్లా వేసుకొని వెళ్ళచ్చు. ఇలాగే ఇట్లా ఆకు ఫిల్టర్ చేసుకునేది, ఇది ఒక 100 రూపీస్. నేను ఇవన్నీ తీసుకున్నాను జాతరలో, చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం స్వీటు మిక్చరు ఇవంతా తీసుకున్నాను. జాతర అంటే అవే కదండి స్పెషలు. మీరు కూడా జాతరకి వెళ్తే ఏమేమి తీసుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే ఇవి తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ రెండింటిని కొట్టి చూసారు. ఇవి వచ్చి ప్లాస్టిక్ ప్లస్ వుడ్తో ప్రిపేర్ చేసింటారు, అంటే కింద పడినా పగిలిపోవని చెప్పారు. అందుకే నేను 2 పెయిర్స్ తీసుకున్నాను. పికాక్ ఇవి ఉన్నాయి, ప్లస్ ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఎలిఫెంట్స్ క్యామెల్స్ హార్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. మాకు ఇవి నచ్చాయి, అందుకే మేము ఇవి తీసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.